విధంగా రాష్ట్రంలో మొత్తం 400,000 ఉద్యోగాలుంటే మీ బిడ్డ అధికారంలోకి వచ్చేదాకా కేవలం ఈ 59 నెలల కాలంలోనే మీ బిడ్డ పాలనలో మరో 231,000 ఉద్యోగాలు, అంటే 400,000 మీ బిడ్డ అధికారంలోకి రానంత కాలం ఉంటే కేవలం ఈ 59 నెలల కాలంలో మరో 231,000 రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా జరగనిది, మీ బిడ్డ పాలనలో జరిగిచ్చినది వాస్తవం అవునా కాదా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. ఈ మాదిరిగా గతంలో ఎప్పుడైనా జరిగిందా అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నాడు మీ బిడ్డ. మేనిఫెస్టోలో చెప్పినవి ఏకంగా 99% అమలు చేసి ప్రతి ఇంటికి ఆ మేనిఫెస్టో పంపించి అక్క చెల్లెమ్మ ఇదిగో మా మేనిఫెస్టో, ఇందులో చెప్పినవన్నీ కూడా మీ బిడ్డ పాలనలో జరిగాయా లేదా అన్నది మీరే టిక్కు పెట్టండి అక్క, మీరే టిక్కు పెట్టండి చెల్లెమ్మ అని చెప్పి మొట్టమొదటిసారిగా ఒక మేనిఫెస్టోకు అర్థం చెబుతూ ఆ మేనిఫెస్టోలో 99% హామీలను నెరవేర్చి ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ ఇంటికి అది పంపించి వారితో టిక్కు పెట్టించి వారి చిక్కటి చిరునవ్వుల మధ్య వాళ్ళ ఆశీస్సులు తీసుకుంటా ఉన్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇప్పుడు నేను గడగడ మచ్చుకు కొన్ని పథకాలు చెబుతా. ఇవి గతంలో ఎప్పుడైనా ఉన్నాయా, ఎవరైనా చేశారా, మీరెప్పుడైనా చూశారా అన్నది నేను మిమ్మల్ని ఆలోచన చేయమని మీకే వదిలేస్తున్నా, ఆలోచన చేయమని మిమ్మల్ని కోరుతా ఉన్నా. నాడు నేడుతో బాగుపడ్డ గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం, 6వ తరగతి నుంచే క్లాస్ రూములలో డిజిటల్ బోధన, 8వ తరగతికి పిల్లాడు వచ్చేసరికి పిల్లాడి చేతుల్లో ట్యాబులు, ఇంగ్లీష్ మీడియంతో మొదలెడితే 3వ తరగతి నుంచే టోఫుల్ క్లాసులు, 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్లు, హైబీ దాకా ప్రయాణం, పిల్లల చేతుల్లో ఈరోజు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్లు, అంటే ఒక పేజీ తెలుగు మరో పేజీ ఇంగ్లీషు, బడులు తెరిచే సమయానికే పిల్లలకు విద్యా కానుక, బడులలో పిల్లలకు గోరుముద్ద, పిల్లల చదువులను ప్రోత్సహిస్తూ ఆ తల్లులకు ఓ అమ్మ ఒడి, పూర్తి ఫీజులు కడుతూ ఆ తల్లులకు ఆ పిల్లలకు అండగా ఉంటూ జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, పెద్ద చదువుల కరికులంలో ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ ని ఆన్లైన్ సర్టిఫైడ్ కోర్సులతో భాగస్వామ్యం చేయడం, మాండేటరీ ఇంటర్న్షిప్ తీసుకుని రావడం, ఇవన్నీ విద్యారంగంలో నేను చెప్పినవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఏం చెల్లెబ్బా జరిగాయా, తమ్ముడు జరిగాయా, అక్క జరిగాయా, తమ్ముడు జరిగాయా? గతంలో ఎప్పుడు కూడా జరగని విధంగా నా అక్క చెల్లెమ్మలను వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని, నా అక్క చెల్లెమ్మల ఆర్థిక స్వావలంబన కోసం ఎప్పుడు చూడని విధంగా అడుగులు పడ్డాయి. అక్క చెల్లెమ్మల కోసం ఓ ఆసరా, అక్క చెల్లెమ్మల కోసం ఓ 0 వడ్డీ, నా అక్క చెల్లెమ్మలకే ఓ చేయూత, నా అక్క చెల్లెమ్మలకే ఓ కాపుడేస్తాం, నా అక్క చెల్లెమ్మలకే ఓ ఈబీసీ నేస్తాం, నా అక్క చెల్లెమ్మల పేరిటే ఏకంగా 31 లక్షల ఇళ్ళ పట్టాల రిజిస్ట్రేషన్, అందులో కడుతున్నవి మరో 22 లక్షల ఇల్లు. నేను అడుగుతా ఉన్నా ఏమన్నా, నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా చెల్లెమ్మ, మిమ్మల్ని అడుగుతా ఉన్నా అక్క, మిమ్మల్ని అడుగుతా ఉన్నా, గతంలో ఎప్పుడైనా ఈ పథకాల మాదిరిగా ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు ఓ బిడ్డ. అవ్వా తాతలకు
అవ్వ తాతలకు ఇంటికే 3,000 రూపాయలు పెన్షన్, ఇంటి వద్దకే పౌరసేవలు, ఇంటి వద్దకే పథకాలు, ఇంటి వద్దకే రేషన్. నేను అడుగుతా ఉన్నా ఇలా నేయరుగా, మీ ఇంటి వద్దకే పథకాలు, నీ ఇంటి వద్దకే పౌరసేవలు, మీ ఇంటి వద్దకే రేషన్, మీ ఇంటికే అవ్వ తాతల చేతుల్లో చిరునవ్వుల మధ్య పెన్షన్. గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. రైతన్నలకు మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడు జరగని విధంగా రైతన్నలకు పెట్టుబడి కోసం సహాయంగా రైతు భరోసా, రైతన్నలకు ఉచిత పంటల బీమా సీజన్ ముగిసేలోగానే మొట్టమొదటిసారిగా రైతన్నలకు అందుతా ఉంది ఇన్పుట్ సబ్సిడీ, పగటి పూట 9 గంటల పాటు రైతన్నలకు ఉచిత విద్యుత్, గ్రామ స్థాయిలోనే రైతన్నను చేపట్టుకుని నడిపిస్తూ గ్రామ స్థాయిలోనే ఓ ఆర్బీకే వ్యవస్థ. నేను అడుగుతా ఉన్నా ఇటువంటి పాలన, రైతన్నను ఈ మాదిరిగా చెయ్యి పట్టుకుని నడిపించే ఈ అడుగులు గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. స్వయం ఉపాధికి అండగా ఎప్పుడూ కూడా ఎవరూ కూడా ఊహించని విధంగా ఓ వాహనమిత్ర, ఆటోలు దొరుకునే వాళ్ళు, ఆటో రిక్షాలు దొరుకునే వాళ్ళు, టాక్సీలు దొరుకునే వాళ్ళు, వారికి తోడుగా ఓ వాహనమిత్ర. నేతన్నలకు ఓ నేతన్న నేస్తం, మత్స్యకారులకు ఓ మత్స్యకార భరోసా, ఓ తోడు ఓ చేదోడుతో చిరు వ్యాపారులకు శ్రమజీవులకు అండ, లాయర్లకు కూడా లా నేస్తం. ఈ మాదిరిగా స్వయం ఉపాధికి అండగా నిలిచిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. గతంలో ఎప్పుడు చూడని విధంగా పేదవాడికి ఏదైనా ఇబ్బంది కలిగితే వైద్యం కోసం ఏ పేదవాడు కూడా అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు అని ఆ పేదవాడికి విస్తరించిన 25 లక్షల దాకా ఉచితంగా ఆరోగ్యశ్రీ, ఆపరేషన్ తర్వాత కూడా ఆ పేదవాడు ఇబ్బంది పడకూడదని ఓ ఆరోగ్య ఆసర, గ్రామంలోనే ఓ విలేజ్ క్లినిక్, గ్రామానికే ఫ్యామిలీ డాక్టర్, ఇంటికే ఆరోగ్య సురక్ష. ఇంతగా పేదవాడి ఆరోగ్యం మీద ధ్యాస పెట్టిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. వీటి అన్నింటితో పాటు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఆ గ్రామంలో 600 రకాల సేవలు అందిస్తున్న ఒక గ్రామ సచివాలయం, 60-70 ఇళ్లకు ఇంటికే వచ్చే వాలంటీర్ సేవలు, అదే గ్రామంలో రైతన్నను చేయబట్టుకుని నడిపిస్తూ ఓ ఆర్బీకే, ఆ ఆర్బీకేకి పక్కనే 4 అడుగులు వేస్తే అక్కడే అదే గ్రామంలో ఓ విలేజ్ క్లినిక్, మరో 4 అడుగులు వేస్తే అదే గ్రామంలో ఓ ఇంగ్లీష్ మీడియం బడి, నాడు నేడుతో బాగుపడ్డ ఇంగ్లీష్ మీడియం బడి, అదే గ్రామంలోనే ఫైబర్ గ్రిడ్, నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు, గ్రామంలోనే మహిళా పోలీస్, నా అక్క చెల్లెమ్మలకు భద్రతగా తోడుగా నా అక్క చెల్లెమ్మల ఫోన్లోనే ఓ దిశ యాప్. ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. ఏమక్క జరిగాయా, చెల్లెమ్మ జరిగాయా, అన్న జరిగాయా, తమ్ముడు జరిగిందా? మరో వంక 14 సంవత్సరాలు సీఎం గా చేశానంటాడు, 3 సార్లు సీఎం అంటాడు ఆ చంద్రబాబు. కానీ నేను అడుగుతా ఉన్నా ఆ చంద్రబాబు పేరు చెప్తే ఏ పేదకైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచైనా కానీ గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకెత్తారు, ఇలా 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 14 ఏళ్ళు సీఎం అంటాడు, 3 సార్లు సీఎం అంటాడు, మరి ఆయన పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ.
ఎన్నికల ముందు చంద్రబాబు రకరకాల వాగ్దానాలు ఇచ్చి ఆ తర్వాత అవి అమలు చేయకపోవటం వల్ల తమకు కలిగిన నష్టాన్ని ప్రతీకారంగా 2019లో రైతన్నలు, అక్కచెల్లెమ్మలు, నిరుద్యోగులు, సామాజిక వర్గాలు, పల్లె ప్రజలు, పట్టణ ప్రజలు అంతా కలిసి చంద్రబాబు సైకిల్ను ఏ ముక్కకు ఆ ముక్క విరిచి పక్కన పడేశారు. ఆ తుప్పు పట్టిన సైకిల్కు చంద్రబాబు రిపేర్ చేయాలని చాలా చాలా కష్టపడతా ఉన్నాడు. ఆ రిపేర్ చేసే భాగంలో ముందుగా ఎర్ర చొక్కాల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఫలితం రాలేదు, ఫలితం లేదు. ఆ తర్వాత దత్తపుత్రుణ్ణి పిలుచుకున్నాడు. దత్తపుత్రుడేమో సైకిల్ మొత్తాన్ని చూశాడు, చూసి తుప్పు పట్టింది. నేను క్యారేజీ మీద మాత్రమే ఎక్కుతాను, టీ గ్లాస్ మాత్రమే పట్టుకొని తాగుతాను అన్నాడు. మిగతాటివి నా వల్ల కాదు అన్నాడు. తర్వాత వదినమ్మను ఢిల్లీకి పంపించాడు. అక్కడ మెకానిక్స్ని దింపాడు. ఇక్కడికి దింపి సైకిల్ ఓ షేప్ లేక తీసుకొని రమ్మని చెప్పి అడిగాడు. ఆ ఢిల్లీ నుంచి ఆ మెకానిక్స్ అంతా ఇక్కడికి వచ్చారు. వచ్చి ఆ తుప్పు పట్టిన సైకిల్ను చూశారు. ఆ సైకిల్కి హ్యాండిల్ లేదు, ఆ సైకిల్కు సీటు లేదు, ఆ సైకిల్కు పెడల్స్ లేవు, ఆ సైకిల్కు చక్ర